ఈ రోజు అపోజిషన్ పార్టీ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చాలా కష్టమైపోయింది. ఒంటరిగా వచ్చి ఎదుర్కొంటే గానా తుక్కు తుక్కు కింద ఓడిస్తాడు కాబట్టి ఏం చేయాలని అర్థం కాక ఈరోజు అన్ని పార్టీలు కూడా ఏకమైనవి. బీజేపీ వాడు, జనసేన వాడు, తెలుగుదేశం వాడు అందరు కూడా ఏకమైనారు. వీళ్ళు ఏకం కాకడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా వీళ్ళ డబ్బులిచ్చి అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు. ఇంతమంది ఏకమైనప్పుడు మనకున్నటువంటి ఆయుధం ఏందిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి వివరించకుండా చెప్పుకుండా ప్రజల్లోకి పోవడం తప్ప మన దగ్గర వేరే ఆయుధాలు ఏమి కూడా లేవు. కాబట్టి ఎవరైనా ఒక పార్టీలో పెట్టు పెట్టుకున్నా, ఒకరితో స్నేహం చేసినా దానికంటూ ఒక కారణం ఉండాలి. ఈరోజు తెలుగుదేశం వాడు, బీజేపీ వాడు పొత్తు పెట్టుకున్నారు. దేనికోసం పొత్తు పెట్టుకున్నారు? ఏం ప్రత్యేక హోదా కోసం పెట్టుకున్నారా? ప్రత్యేక ప్యాకేజీ కోసం పెట్టుకున్నారా? వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం కోసం పెట్టుకున్నారా? దేనికోసం పొత్తు పెట్టుకున్నారు? రేపు ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోనో, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోనో, ఫైబర్నెట్ స్కామ్ లోనో, అమరావతి భూకుంభకోణంలో ఏదో ఒక కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు పోతాడు. ఆ జైలుకు పోకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బయట తిరగాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్ కావాలి కాబట్టి, ఆయన ఆశీర్వాదం కాబట్టి కావాలా కాబట్టి ఏదో ఒక రకంగా ఆయన బయట తిరగడానికి, క్షేమంగా ఉండేదానికి ఈ రోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏ రోజైతే పోయి బీజేపీతో కలిసినాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీ కథ మన రాష్ట్రంలో ముగిసిపోయింది. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిరా అంటే ఈ 30 రోజులు ప్రతి ఇల్లు తిరగాల, ప్రతి గడపకు తిరగాల, ప్రతి మహిళను కలిసాలా, ప్రతి రైతును కలిసాలా, ప్రతి విద్యార్థిని కలిసాలా, ప్రతి ఒక్కరిని కలిసి గడిచిన 4 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేసినాడో వివరించి చెప్పాలా. రాష్ట్రంలో ఏ రకంగా అయితే అన్ని పార్టీలు కలిసినాయో, మన నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా 30-40 సంవత్సరాలు కొట్టుకునే ప్రతి ఒక్కరు కూడా కలుస్తారు. కలిసి మొన్న ఒకటే బస్ ఎక్కినారు, ఈసారి పెద్ద లారీ తెచ్చుకుంటారు. పెద్ద లారీ తెచ్చుకొని మేమందరం కలిసిపోయినాము. మేమంతా ఒకటే. 20-30 ఏళ్ల నుంచి మాకు ఎటువంటి కొట్లాటలు లేవు. మేము ఎప్పుడు ఒకరినొకటి తప్పుకునేది లేదు, కేసులు పెట్టుకునేది లేదు, ఇబ్బందులు పెట్టుకునేది లేదు. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళు కూడా తిరుగుతారు. తిరిగినప్పుడు మీరందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఏమని అడగాల సార్? ఎప్పుడైతే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయిందో ఆ రోజు మమ్మల్ని ఇచ్చిపెట్టి పోయినారు కదా సార్. మళ్ళీ పదవుల కోసం 20 ఏళ్ల తర్వాత మళ్ళీ మా దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు సార్ అని చెప్పి అడగాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది. ఇక్కడ ఓట్లు వేపించుకునేంత మాత్రం నాకు పదవి వచ్చేది లేదు, మీకోసం పోరాడినంత మాత్రం నాకు వచ్చే కిరీటం లేదు. కానీ ప్రతి గ్రామంలో మనల్ని నమ్ముకొని ఉండే వాళ్ళు ఉన్నారు, ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కాపాడుకోవాలా, ఒక మంచి నాయకత్వం ఉండాలా, ప్రశాంతమైన వాతావరణంలో ఈ నందికొట్కూరు ఉండాలా అనే ఉద్దేశంలోనే ఇంత కష్టపడి తిరుగుతున్నాం. ఒకవేళ అవతల వాళ్ళు వచ్చి అడుగుతారు, ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా, 20 ఏళ్ల తర్వాత వచ్చినాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా అని కాళ్ళు మొక్కుతారు, బుజ్జగిస్తారు, ప్రతి ఇంటికాడికి వచ్చి అడుక్కుంటారు. ఒకవేళ పొరపాటున మోసపోయినారనుకో, ఈ రోజు కాళ్ళు పట్టుకున్నారు, ఎన్నికలు అయిపోయిన వెంటనే అదే కాళ్ళు మన నెత్తి మీద పెట్టి తొక్కుతారు. కాబట్టి ఆలోచన చేయమని అడిగే బాధ్యత మాత్రమే నాది. ఎందుకంటే ఇంతకుముందు ఈ నందికొట్కూరులో రాజకీయ నాయకులు ఎట్టున్నారా అంటే వాళ్ళ మాట వినకుండా ఎవడో ఒకటి చంపాల, వాళ్ళ మాట వినకుండా ఎవడి పైన అంటే వాళ్ళ పైన కేసులు పెట్టాల, భయపించాల, ఈ రకంగా రాజకీయం చేసినారు. కానీ నందికొట్కూరులో ఈ రోజు ఒక నాయకుడి వెంట తిరిగినా తిరగకపోయినా, ఒక నాయకుడికి జై కొట్టినా కొట్టకపోయినా, ఒక పార్టీ కండువా కప్పుకున్నా కప్పుకోకపోయినా, మీ ఇంటికి సంక్షేమ పథకాలు అనేటివి వస్తానయా లేదా అనేది గుండెల మీద చేసుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ఓటర్కు కూడా ఈ రోజు ఉంది. ఈ నెహ్రూ నగర్ గ్రామం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఎందుకు నేను మాట చెప్తానంటే ఆ రోజు బోటు ప్రమాదంలో ఇక్కడ చాలా మంది చనిపోతే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ మరొకసారి మనం కూడా ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలా. ఈ గ్రామంలో ఉండే అపోజిషన్ పార్టీ నాయకులైనా కూడా ఎన్ని పార్టీలు మార్చినారు,
ఎన్ని కండు వాళ్ళు మార్చినారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మీరు కూడా ప్రజలను అడగండి. ఏదో మైకు పట్టుకొని ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీనో మనం విమర్శించేది కాదు. స్థానికంగా ఉండే నాయకులు కూడా ఒక మనిషి అనేవాడు బతుకుతే ఒక పార్టీ, ఒక నాయకత్వం, ఒక సిద్ధాంతం ఇదే లెక్క ప్రకారమే బతకాలా. ఏమన్నా మాట్లాడితే కానీ నేను ఫలానా వ్యక్తికి వీరాభిమానిని, ఫలానా వ్యక్తి నాయకత్వంలోనే నేను పనిచేస్తా, నా జీవితం అంకితం ఇస్తా అని చెప్పి ఇటువంటి ప్రగల్భాలు కూడా పలకడం నేను చూసిన కొంతమంది నాయకులు. ఆ నాయకులకు కూడా నేను ఈ వేదికపై నుంచి చెప్పేది ఏమరా అంటే, అన్న మీ కుటుంబాలకు నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకంగా కూడా కీడు కానీ తెరుపు కానీ చేయలే. మీ కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు? మీ కుటుంబంలో ఉండే మీ పెద్దలను పుట్టలు పెట్టుకునేది ఎవరు? మీ కుటుంబాలు నష్టపోయింది ఎవరు? మీరు అర్ధరాత్రి నిద్రపోయే ముందరా, పడుకునే ముందరా ఒక్కసారి గుడెల మీద చేసుకొని ఆలోచిస్తే ఎవరి వల్ల నష్టపోయినారో మీరే ఆలోచించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు చేరిన వాళ్ళకందరికీ కూడా నేను ఒక్కసారి చెప్పేది ఏమరా అంటే, ఇంకొక 30 రోజులు మాత్రమే ఉంది, మీకందరికి మాట ఇస్తానా, ఈ నెహ్రూ నగర్ లో మాట ఇస్తానా, పోయినటి ఎన్నికల కన్నా మంచి మెజార్టీతో ఈసారి నందికొట్కు నియోజకవర్గంలో గెలవబోతున్నాం. ఎక్కడా అంటే ఏ సచివాలయ పరిధిలో కన్నా పోయి చూడండి, ప్రతి ఇంటికి కూడా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షల రూపాయలు సాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఏమందిందిరా అంటే, ఎలక్షన్ల ముందర ఓటు కోసం పసుపు కుంకుమ అందింది. జగన్మోహన్ రెడ్డి గారు 24,000 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు మాఫీ చేస్తే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర కేవలం పసుపు కుంకుమ అని చెప్పి ఆడవాళ్లను మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థుల విషయంలో గానీ, మహిళల విషయంలో గానీ, ఎవరు యువకుల విషయంలో గానీ, రైతుల విషయంలో గానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసింటేనే ఆశీర్వదించామని చెప్పి ఒక్కసారి అడగండి అన్న. ఎందుకంటే 2 రోజుల్లో మేనిఫెస్టో రాబోతుంది, 2 రోజుల్లో మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతి గడప తిరిగి ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఎన్ని రోజులు అయింది? 6 నెలలు, 8 నెలలు అయింది. కానీ దాని గురించి ఎవడు పట్టించుకునేటువంటి వాడు? కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడా, మేనిఫెస్టోలో ఏం హామీలు ఇస్తాడా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తాడు. ఎందుకు చెప్తే చేస్తాడు కాబట్టి, చేయగలిగిందే చెప్తాడు కాబట్టి, అంతటి నమ్మకాన్ని సంపాదించుకున్నాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ ప్రజల్లో పోదాం. ఈ రోజు తేరికలు ఉన్నాయి కాబట్టి కేవలం ఇవి మాత్రమే చెప్పి పోతానా. రేపటి నుంచి ఈ తెలుగుదేశంలోనో ఇంకా ఎవడెవడు చేస్తారో చూద్దాం, వాళ్ళు ఏమేం మాటలు మాట్లాడతారో విన్నాం. విన్న తర్వాత ఇదే నెహ్రూ నగర్ గ్రామంలోనే భారీ బహిరంగ సభ పెట్టి ఏవి వాస్తవాలు ప్రజలకు వివరించి చెప్పి వీళ్ళందరి జాతకాలు ఏంటివి, చరిత్రలు ఏంటివి, వీళ్ళు చేసిన మోసాలేంటివి, ఈ నందిగొట్టుకూరు నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు సంపాదించుకునే ఆస్తులు ఏంటివి అనేటివి ఒక్కొక్క ఇంటికి తిరిగి వివరించి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపమని చెప్పి ఆ రోజు అడుగుదాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న ఏదో కండువా కప్పుకునేవన్నట కాదన్నా, ఈ రోజు ఎంత ప్రేమగా వచ్చి కప్పుకున్నారో అంతే మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేయండి, మీ భవిష్యత్తుకు, ఈ నెహ్రూ నగర్ గ్రామ అభివృద్ధికి నాది పూచి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.